పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీరు చూడండి ఎవరన్నా మాట్లాడితే స్పీకర్ గారు మాట్లాడనియరు మధ్యలోనే ఆపేస్తారు బిల్ కొట్టేస్తారు సరిపోయింది టైం అయిపోయిందని టైం ఇయ్యారు రెండోది ఏదన్నా మాట్లాడగానే ఈ వర్డ్స్ మాట్లాడద్దు ఇవి మాట్లాడొద్దు అని అంటే వాళ్ళని నిప్పుకోలు మాటలు మాట్లాడి మీరు బాగా చేస్తారు అనేది దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అపోజిషన్ పార్టీ కూడా మమ్మల్ని మెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ప్రవర్తిస్తుంది మొన్న లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో సభలో చూడండి పార్లమెంట్లో ఏం రాహుల్ గాంధీ గారు అదాని గారి గురించి మాట్లాడితే ప్రధానమంత్రి గారు లేచి ఒక్క జవాబు చెప్పారే ఆయన పార్లమెంటు నుంచి వెలేస్తారు పార్లమెంటు నుంచి తీసేస్తారు ఎందుకంటే ఆయన జవాబు లేదు కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయి దీనికి జవాబు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు జవాబు చెప్పాలంటే కనీసం అదాని పేరు తీసుకోవడానికి అంబానీ పేరు తీసుకోవడానికే ప్రధానమంత్రి గారు భయపడ్డారు అది ప్రజలందరూ అది దీన్ని చూసే వీళ్ళు ఏమంటారు అంటే విపక్షాలు ఎదుర్కొంటున్నాయి మమ్మల్ని బిల్లులు ప్రవేశపెట్టిస్తలేవు చెప్తలేరంటారు కానీ వీళ్ళ యొక్క విపక్షాల గొంతు నొక్కుతున్నారు స్పీకర్ గారు వాళ్ళ వైపు ఉండి వీళ్ళ గొంతు నొక్కుతున్నారు బట్ ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎలాంటి బిల్లులు వాళ్ళు ప్రభుత్వం తీసుకొస్తోంది దానివల్ల ప్రజలకి ఎలాంటి మేలు కలుగుతుంది లేకపోతే నష్టం కలుగుతుంది అనేది ఈ పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు రామచంద్ర గారు చెప్పినట్టుగా ప్రతిపక్షాలు యాగీ చేస్తాయని లేకపోతే ప్రభుత్వం సరైన సమాధానం చెప్పట్లేదని ఈ రకంగానే ఇదే దీంతో పోతే గనక ప్రజలకి ఎవరు కరెక్ట్ చేస్తున్నారని తెలిసే అవకాశం ఏ విధంగా ఉంటుంది వేదిక కంటే ఇంకా పార్లమెంట్లో మాట్లాడిస్తే కదా పార్లమెంట్లో మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కేసి ఇట్లా చేస్తేనే గొడవ చేస్తారు ఎవరైనా కానీ ఏ పార్టీ కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైతే నువ్వు పార్లమెంట్లో సబ్జెక్ట్ మీద మాట్లాడిస్తే మీ యొక్క తప్పప్పులు ఎత్తి చూపితే అప్పుడు భరించాలి దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ మీరు ఎదురుదాడి చేసి పార్లమెంట్లో కూడా ఎదురుదాడి చేసి స్పీకర్ను అడ్డం పెట్టుకొని మీరు వాళ్ళ మేము మాట్లాడకుండా చేసి లేకపోతే మేము సస్పెండ్ చేపిస్తాం మిమ్మల్ని పార్లమెంట్ సస్పెండ్ చేస్తామని ఈ విధంగా ఎన్ని దఫాలుగా జరుగుతుంది ఈ రోజు వీళ్ళు మమ్మల్ని అందరు కలిసిరంటారు మాకంటే ఎక్కువ మీరు కలిసిరు కదా మరి మీరు బలంగా ఉంటే ఎందుకు కలుపుకోవాలి అందరినీ ఎందుకు భయమవుతుంది మీకు ఎంత అన్ని చిన్నప్ప చిన్న 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 పార్టీలను కలుపుకొని ఎందుకు పోతున్నారు ఒక్కొక్క రాష్ట్రంలో రెండు మూడు పార్టీలను కూడా కలుపుకొని పోతున్నారు మరి ఎందుకు పోతున్నారు మీరు ఇన్ని పార్టీలు మీకు ఎందుకు మేము అందరం కలిసినాం సరే మేము తక్కునమో ఎక్కువ కలిసినాం మరి మీకు అంత బలంగా ఉన్నారు కదా మీరు పార్లమెంట్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ మీకు ఉంది కదా మరి ఎందుకు మీరు భయపడుతున్నారు మీరు మీరు బిల్లుల మీద చర్చ పెట్టండి మీరు ప్రజలకు ఉపయోగపడే బిల్లులు పెడితే డెఫినెట్ గా సహకరిస్తారు కానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులు మీరు పెడితే డెఫినెట్ గా అపోజ్ చేస్తారు మాట్లాడియాలి పార్లమెంట్ ఉన్నదే విపక్షాల గొంతుక కోసం అధికార పార్టీ గొంతు కోసం కాదు విపక్షాల గొంతు వినిపించాలి ప్రజల వైపు నుంచి మాట్లాడేది విపక్షాలే కదా వాళ్ళకి అవకాశం హరివర్తన్ రాజకీయాలకు అతీతంగా నిజంగా రాజకీయాల మోటివ్స్ కి అతీతంగా సో యూసీసీ బిల్ గురించి ఈరోజు ప్రవేశపెడితే కనుక సో కాంగ్రెస్ అఫ్ కోర్స్ ఇప్పటి నుంచే ఇప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది కానీ ఇది ఏ రకంగా ప్రజలకి ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇది ఉపయోగపడుతుందా మహిళలకి వాళ్ళ జీవన విధానంలో ఎలాంటి మార్పులు తెస్తుంది అనే చర్చ అయితే జరగాలి కదా ఆ చర్చకైనా అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ చర్చ జరగాలి అన్ని విపక్షాలు ఏదైతే మాట్లాడుకున్నాయో అదే విధంగా వాళ్ళు ఫాలో అవుతారు ప్రజలకు ఉపయోగపడే ప్రతి దాన్ని స్వాగతిస్తారు ఎవరైతే ప్రజలకు నష్టం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో వాటిని వ్యతిరేకిస్తారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంది పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రికి ఉంటుంది కానీ వీళ్ళు మేము పెట్టిన బిల్లును ఏదో రకంగా మేము పాస్ చేసుకోవాలి మాకు మంద ఉంది కాబట్టి మేము పాస్ చేసుకుంటాం మాకు వాళ్ళ గొంతు నొక్కైనా సరే పాస్ చేసుకుంటాం అనేటువంటిది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అపోజిషన్ పార్టీని మీరు వినిపేయండి వినిపే వినాలి మీరు విన్నప్పుడే కదా వినకుండా మీరు చెప్పిందే మీరు చెప్పేసి మేము మూసేస్తాము దాన్ని క్లోజ్ చేసేస్తాము బిల్లు పాస్ చేసేస్తాము అంటే ఇది ప్రజా వ్యతిరేక బిల్లు అయితే ఏర్పడే చర్చకి చర్చకి తా ఉంటే చర్చకి అవకాశం ఉంటే వాళ్ళు కూడా వాయిస్ నోట్ తోటి క్లోజ్ చేసే అవకాశం ఉండదు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది రామచంద్ర గారు సో యూసీసీ ప్రధానంగా మీ ఎజెండాగా కనిపిస్తోంది ఎన్నికల మేనిఫెస్టోలో అది ప్రధానంగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే డ్రాఫ్ట్ ఇంతవరకు రెడీ అవ్వలేదని చాలా మంది చాలా రాజకీయ పార్టీలు కూడా చెబుతున్నాయి సో దాని మీద పూర్తిగా వివరణ ఈ సెషన్స్ లో ఉండబోతుందా ఇప్పుడు ఒకటే గారు మొన్న ఇలా కమిషన్ ఆఫ్ ఇండియాకు దాదాపు నలభై ఆరు లక్షల సజెషన్స్ వచ్చినాయి కామెంట్స్ సజెషన్స్ వచ్చినాయి లా కమిషన్ వారికి సంబంధించినటువంటి ఒక దగ్గర ఉన్నటువంటి ఒక సజెషన్స్ ఉన్నాయో అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో సపోర్ట్ మీద కానీ అగైన్స్ కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక డ్రాఫ్ట్ మీద తయారైతుంది ఆ డ్రాఫ్ట్ ఇంకా తయారు కాలేదు కాబట్టి నిన్న ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా దాన్ని ఈసారి ఉండకపోవచ్చు అనేది ఒక సంకేతాలు ఇచ్చారు పెట్టారు దాంట్లో యూసీసీ లేదు ఏటం కాదండి నేను చెప్పాను కదా లా కమిషన్ దగ్గర సజెషన్స్ మొన్ననే వచ్చినాయి పదమూడో తారీఖు లాస్ట్ డేట్ ఉండే ఆ పదమూడో తారీఖు తర్వాత ఆ రోజు వరకు వచ్చిన నలభై ఆరు లక్షలని కూడా పరిశీలించాలి పరిశీలించాలి పరిశీలించిన తర్వాత ఒక డ్రాఫ్ట్ బిల్ తయారైతే రెండోది ఈ బిల్ పైన తప్పకుండా ప్రజలకు ఒక ఏదైతే మిస్ కాన్సెప్షన్ ఉందో ఏదైతే దాని మీద అపోహలు ఉన్నాయో అవి తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాది రూలింగ్ పార్టీ అది తొలగిద్దాం రోజు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప దాదాపు అనేక పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా ఎన్సిపి ఏమన్నది వీఆర్ నాట్ అగేన్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ బట్ వీల్ నాట్ పార్టిసిపేట్ అని అన్నాడు వాళ్ళు అదొక ఒక స్టాండ్ అది మనకు అర్థం కాదు స్టాండ్ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే దీన్ని వ్యతిరేకిస్తుంది మీరు ఒకసారి పార్లమెంట్ ప్రొసీడింగ్ ఒకసారి మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు పార్లమెంట్ నడవనియట్లేదు అంటే దానికి మూడు కారణాలు ఉన్నాయి ఏమైంది రామ జన్మభూమి మందిరం ఒకటి దాని మీద రిజర్వేషన్ పాస్ అయ్యింది సాఫీగా అయిపోయింది ట్రిపుల్ తలాక్ తొలగించడం సాఫీగా అయిపోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ చర్చించి దాన్ని తొలగించాలి ట్రిపుల్ తలాక్ అయిపోయింది కదా ట్రిపుల్ ఇప్పుడు అయిపోయింది కదా మన ఏ సార్ కదా నాకు చాలా కేసులు ఇంకా ఇంకా అదే పాత పద్ధతిలోనే వెళ్తున్నారు అవి నోటీస్ కి రాని అసలు ఇన్నాళ్ళైనా చెప్పే ఎవరేనా కంప్లైంట్ చేస్తే దాని మీద పెనల్ యాక్షన్ ఉన్నది దాని మీద కేసులు అవుతున్నాయి కేసులు నడుస్తా ఉన్నాయి కోర్టులలో దాని మీద చాలా వరకు నమోదు ఐతనే ఉంది దాంట్లో ముస్లిం ముంబై ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ పార్టిక్యులర్ రిపీలింగ్ ఆఫ్ 3 ట్్రిపుల్ తలఖ మూడోది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దీన్ని కూడా అనమెంట్మెంట్ చేసింది అయితే వీళ్ళ అపోజిషన్కి ఏంటంటే ఇన్ని మంచి మంచి పనులు ఇన్ని పెద్ద పెద్ద కంటిన్యూస్ ఇష్యూని వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ చేసింది కాబట్టి సాల్వ్ చేసింది కాబట్టి ఇక బీజేపీ గవర్నమెంట్ నడవనియద్దు ఏ దీని మీద చర్చించనీయదు ఏ బిల్ కూడా పాస్ చేయనియద్దు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అది ఫస్ట్ నెగటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్ సెకండ్ ఏంటంటే నేను ఏమంటున్నా ఏ విషయం మీద కూడా చర్చించడానికి ఎప్పుడు కూడా చర్చ జరగకపోలేదు ఈ రోజు అదానీ అంబానీ అంటున్నారు గతంలో టాటా బిర్లా ఉంటే దానికి కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము కానీ చర్చకు రూల్స్ ఉంటాయి నోటీసులు ఇవ్వాలి అవి ఇవ్వకుండా మీరు చర్చించాలి చర్చించాలని ఫస్ట్ జే నుంచి మాట్లాడతారు వీరందరూ ఏంటంటే ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఇస్ నాట్ రెడీ ఫర్ డిస్కషన్ ఇది రాంగ్ పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారము ఏ సబ్జెక్ట్ అయినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనకపోయేది లేదు మీరు చర్చించే సిద్ధంగా ఉన్నాం పార్లమెంట్ లో కూడా అవకాశం ఇచ్చేటప్పుడు అనువయ్యత మా రాహుల్ గాంధీ గారు మాట్లాడే దగ్గర మోదీ దగ్గర పోయి కావలించుకున్న సంగతి మనం చూసినా కదా పార్లమెంట్ లో అంతకన్నా ఏం కాదు మనకు ఏం మాట్లాడినట్లయితే ఏం చెప్తారు మీరు అంటే సివిల్ బిల్ ఒకవేళ తీసుకొస్తే బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది గతంలో ఆయన చెప్పినట్టుగానే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు విషయం అవచ్చు ట్రిపుల్ తలాక్ కావచ్చు ఈ అంశాలన్నీ కూడా ఏ రకంగా వాటికి ఉపకరించాయో అదే రకంగా ప్రస్తుతం బీజేపీ ఎన్డీఏకి ఉపకరిస్తుందనే మీరు దాన్ని అడ్డుకుంటున్నారు కానీ దాంట్లో వ్యతిరేకత ఏంటి అని అడిగే ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే జస్ట్ బికాజ్ కాంగ్రెస్ జస్ట్ బికాజ్ అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఐడియాలజీ దాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ఒక పెద్ద కేసులో కూడా దాన్ని చట్టమే తీసుకొచ్చారు కాబట్టి ఏదైతే ఈ అంశం యూసీసీ ఉందో దీన్ని అడ్డుకోవడం మాత్రమే ప్రధాన అంశంగా కనిపిస్తుంది కానీ ప్రజలకి దానివల్ల జరిగే మేలు ముఖ్యంగా ఒక వర్గం మహిళలకి జరిగే మేలును మీరు విస్మరిస్తున్నారు అనే దాంట్లో వాస్తవం లేదా బికాజ్ నెహ్రూ తీసుకొచ్చినప్పుడు జేబి క్రిప్లాని ఈజ్ అ సీనియర్ కాంగ్రెస్ మ్యాన్ ఈ అపోజిట్ అండ్ యునో నెహ్రూని ఇది సంప్రదాయ పద్ధతులనే నెహ్రూ అవలంబిస్తూ ఉన్నారనే వ్యాఖ్య కూడా అప్పట్లో చేయడం మనకి తెలిసిందే చరిత్ర చూస్తే కనుక సన్ వై యూ జస్ట్ చేంజ్ యువర్ స్టాండ్స్ ఇన్ దిస్ మోడర్న్ ఇండియా ఇప్పుడు ఒకటి చెప్తానండి యూసిసి మీద రామచంద్రరావు గారు ఏం చెప్పారు యూసిసి మేము ఇప్పుడు బిల్లు పెట్టట్లేదు అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే మనం పెట్టినటువంటి వాళ్ళ మీటింగ్ లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పక్షం ఉండేటువంటి పార్టీలు అన్ని కూడా వాటిని విభేదించినాయి మాదా కూడా కాదు వాళ్ళ వాళ్ళే ఓకే వాళ్ళ యొక్క ఎన్డిఏలో ఉన్న వాళ్ళే దాన్ని విభేదించారు కాబట్టి వాళ్ళు ఎన్కడ చేశారు ఒక నంబర్ వన్ రెండోది వాళ్ళు ఏ బిల్లు పెట్టినా విభజించి పాలించే బిల్లు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్లులు పెట్టాలి ఇప్పుడు రైతు బిల్లు ఉంది రైతు బిల్లు ఏమైంది పెట్టింది మళ్ళీ వెనక్కి సారీ చెప్పి వెనక్కి తీసుకున్నారు అంతమంది రైతులు చనిపోయిన తర్వాత కొన్ని నెల నెలల రోజులు వాళ్ళు కొన్ని వందల రోజులు వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఎంతో రైతులు చచ్చిపోతే వాళ్ళ మీద ఎంత పెద్ద యాక్షన్లు తీసుకున్నారు ఎన్ని కేసులు పెట్టారు లాస్ట్కు వస్తే సారీ చెప్పి బిల్లును వాపస్ తీసుకోవడం జరిగింది అంటే ఒక ప్రధానమంత్రి ఒక బిల్లు పెట్టే ముందు మరి విపక్షాలను అందరినీ పిలిచి అందరిని పిలిచి మాట్లాడి చేస్తే బాగుంటుంది కానీ స్వతహాగా బిల్లును రాత్రి రాత్రి అనుకొని మీరు పది మంది మాట్లాడుకొని బిల్లును ప్రవేశపెడితే భారతదేశంలో ఇంత జనాభా ఉన్నటువంటి జనాభాలో మనకు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ఉన్నటువంటి మన ప్రాంతం ప్రపంచానికి ఒక ఆదర్శం మన ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని విస్మరించి ఓన్లీ మీ ఎజెండా ఎలక్షన్లే ఎజెండాగా హిందూయిజం ఎజెండాగా మీరు పోతా ఉంటే డెఫినెట్గా విపక్షాలు అడ్డుకుంటాయి దీన్ని మీరు చేసేటువంటి పని డెఫినెట్ గా అడ్డుకుంటాయి